నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో నేను నట్స్ పౌడర్ అనేది చూపించిపోతున్నాను. సో బేబీస్ కోసం నట్స్ పౌడర్ తయారు చేసుకుంటాం కదా మనం, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను అన్నమాట. సో జనరల్గా బేబీస్ కోసం ఎస్పెషల్లీ అని కాదు, పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు మిల్క్ షేక్స్లో వాటిలో. సో నేనేంటంటే ఇప్పుడు బేబీస్కి మంత్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా పెట్టచ్చు అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. సో నేను అన్నీ 50 grams తీసుకున్నాను అనమాట ఈచ్ వన్, ఎందుకంటే వాళ్ళకి ఎంతకన్నా చాలా అదే చాలా ఎక్కువైపోతుంది, మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. సో అన్నీ ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఉన్నవన్నీ కొంచెం బాదం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాక మిగతావన్నీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం. సో లైట్గా మనకి ఆ అరోమా తెలుస్తుంది అనమాట, అది ఫ్రై అయింది అని చెప్పి. సో మనకి ఒక హాఫ్ అన్ అవర్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకుంటే లైట్గా చాలండి. సో నట్స్ పౌడర్ అనేది రెడీ అయిపోద్ది అనమాట. దీన్ని మనం ఓట్స్లో కానీ పోహాలో కానీ అలా ఏమైనా కలిపి పెట్టచ్చు అనమాట. చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు మనం దీంతో. సో యాపిల్ నేనైతే ఓట్స్ యాపిల్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ లేదంటే ఓట్స్ బనానా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ అలానే పోహాతో కానీ అలా పెడుతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ నా ఫ్రిజీ హెయిర్ని నార్మల్గా ఎలా చేసుకుంటానో చూపిద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు హెయిర్ వాష్ చేసుకున్న ఒక 2-3 డేస్కి కొంచెం ఫ్రిజీగా అయిపోతుంటుంది, అంటే ఎవరికైనా అవుతుంది అనుకోండి. సో నాది జనరల్గా వేవీ హెయిర్ అనమాట, అంత ఎక్కువ నాకు ఫ్రిజీనెస్ అంతగా తెలీదు. నాకు చికాక్గా అయిపోతే తెలుస్తుంది స్టార్టింగ్ హెయిర్ మీద, స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ అంతా కొంచెం రఫ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ అలానే కిందని కూడా అంటే చిక్కులు ఎక్కువ పడిపోవడము అలా అనిపిస్తుంది అనమాట కొంచెం. అందుకే నేను హెయిర్ వాష్ చేసిన రోజు మాత్రం అసలు ఎక్కువ పర్సంటేజ్ అసలు ఏం అప్లై చేయను. సో నేను ఆ తర్వాత నేను యూజ్ చేసే సిరమ్స్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, న్యాచురల్లీ హెయిర్ సిరమ్ ఆర్ స్నేహాజ్ ఒకటి అండ్ లివోన్ ఒకటి, ఇవి నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తానని చెప్పి. సో నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ హెయిర్ బాగా కోమ్ చేసుకుని ఆ తర్వాత సీరమ్ అనేది అప్లై చేసి హెయిర్ నాట్ పెట్టేసుకుంటానన్నమాట పైకి. ఒక 10-15 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అయినా సరే ఫస్ట్ హెయిర్కి సీరమ్ అప్లై చేసుకుని నేను హెయిర్ పైకి పెట్టేసుకుని ఆ తర్వాత మిగతాదంతా రెడీ అవుతా, ఈలోపు హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట కొంచెం. ఎప్పుడైనా ఈ టిప్ ట్రై చేయకపోతే చెయ్యండి, ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే. అందరూ ఎలా అప్లై చేసుకుంటారు, ఎలా అవుతుంది వాళ్ళకి వర్కౌట్ ఎలా అవుతుంది నాకు తెలియదు, కానీ నాకైతే ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా అసలు ఒక్క 15 మినిట్స్లో కంప్లీట్గా మారిపోద్ది ఇంత ఫ్రిజీగా ఉండే హెయిర్ కూడా. జస్ట్ ఒక 2 పంప్స్ చాలండి, ఏ హెయిర్ సిరమ్ అయినా అంతే, నేను లివోన్ అయినా అంతే, జనరల్గా చాలా ఒక్క 2 పంప్స్ చాలన్నమాట. ఎక్కువ రాసుకుంటే మళ్ళీ ఆయిలీ ఆయిలీగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో రూట్స్ నుంచి బాగా అప్లై చేసుకుంటే మనకు కూడా మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే అది అంత బాగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట నిజంగా. అంటే మనం ఊరికనే రాసుకున్నట్లుగా రాసేసుకుంటే పై పైన బాగా ఆయిలీగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెమే తీసుకుని ఎక్కువసేపు దాన్ని మనం అలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట, మొత్తం హెయిర్ అంతా కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో దట్ మనకి అంత తక్కువ మనకి ఏం లేదు కదా అని అనిపిస్తుంది, కానీ కొంచెం ఆయిలీ నేచర్ మనకు తెలుస్తుంది కదా. అది ఎలా బాగా బ్లెండ్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ అయినా సరే మినిమం మనం అప్లై చేసుకుంటూ ఉంటే యాక్చువల్లీ తర్వాత కోమ్ చేయని అవసరం లేదు. జనరల్గా ఫస్ట్ కోమ్ చేసుకుని ఆ తర్వాత సీరమ్ అప్లై చేసుకుని అది పైకి పెట్టేసుకుంటే సరిపోద్ది అన్నమాట. నేను ఇక్కడ కొంచెం అటు ఇటు ఎక్కువ కదిపేశానని మళ్ళీ కోమ్ చేస్తున్నా. యాక్చువల్లీ మళ్ళీ కోమ్ చేసుకున్న మనం ఎలా కోమ్ చేసుకుంటే అలా ఉంటుంది అన్నమాట. సో జనరల్గా నాది వేవీ హెయిర్ కాబట్టి మనం నాట్ వేసుకునేటప్పుడు కూడా ట్విస్ట్లు ఎక్కువ చేస్తే నాది వేవీ హెయిరే కాబట్టి పర్వాలేదు. జనరల్గా స్ట్రైట్ హెయిర్ వాళ్ళకైతే అసలు ట్విస్ట్ చేస్తుంటే కనుక మనం హెయిర్ సీరమ్ అప్లై చేసుకున్నాక ట్విస్ట్ చేస్తే అది అలా కొంచెం వేవీగా వస్తుంది అనమాట, అలా కూడా చాలా బాగుంటుంది. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి కర్ల్స్ హెయిర్ వాళ్ళకైతే అసలు ట్విస్ట్ చేయడమే చాలా కష్టం, వాళ్ళది ఎలాగో రౌండ్స్ తిరిగే ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నాట్ వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా ట్విస్ట్ చేసేసుకుని కంప్లీట్గా పైకి పెట్టుకుంటాను అనమాట నాట్, ఎందుకంటే కిందకి పెట్టుకుంటే కిందని వేవీగా అయిపోతుంది నాది వెనుక. అందుకే నేను కొంచెం హెడ్కి మధ్యలో వచ్చేలాగా పెట్టుకుంటానమాట, హై బన్ లాగా ఎప్పుడు కూడా. సో నాకు పర్సనల్గా లివోన్ కంటే కూడా స్నేహాస్ది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, అది చాలా న్యాచురల్గా త్వరగా మన హెయిర్ ఫ్రిజీనెస్ నుంచి కొంచెం తగ్గిస్తుంది అని అనిపిస్తుంది నాకు.
చాలా స్మూత్ అండ్ సిల్కీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత వేవీ హెయిర్ వాళ్ళకి అలా సిల్కీగా అనిపిస్తే భలే హ్యాపీగా ఉంటుంది. అసలు చూసారు కదా మీరే, చూడండి అసలు ఎంత మారిందో లుక్ అసలు ఫస్ట్కి ఇప్పటికి. నాకైతే ఇలా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా కూడా, మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో కూడా మనకి ఫ్రిజీగా అనిపిస్తూ ఉంటే హెయిర్ చికాక్గా ఉంటుంది కదా. సో ఇలా ఒక్క 5 మినిట్స్ ఇలా హెయిర్ సీరం అప్లై చేసుకొని పెట్టుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, హెల్దీ హెయిర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఇవి బ్యూటీ పార్లర్స్లో ఎక్కువ దొరుకుతాయి. ఒకవేళ లేదు అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు. నేనైతే ఎప్పుడైనా పార్లర్కి వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని అనమాట. 200 ఏమో ఉంటుందండి ప్రైస్ యాక్చువల్లీ, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలానే ఎక్కువ సార్లు కూడా వస్తుంది అన్నమాట, మనం చాలాసార్లు అప్లై చేసుకునేలాగా. యాక్చువల్లీ నాకు ఒక 2 మంత్స్ పైనే వస్తుంది ఒక్క బాటిల్. సో నెక్స్ట్ నేను ఇక్కడ వెయిట్ లాస్కి చోలేది ఒక స్నాక్ చూపిద్దామని అనుకుంటున్నాను. జనరల్గా మనకి చోలే భటూరే అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఏంటంటే ఈ చాలా మనకి పెద్ద శనగలు అంటారు కదా, కాబోలి శనగలు, దాంతో అనమాట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఉడకబెట్టినవి ఒక 8 విజిల్స్ అలా వచ్చేలాగా ఉంచుకుని ఆనియన్స్ అండ్ అలానే మనకి నచ్చినవి అనమాట, ఇంకా క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్ టొమాటో ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట ఆ రెండు. అండ్ సాల్ట్, కొరియాండర్ పౌడరు, జీరా పౌడరు, కొంచెం లైట్గా పించ్ ఆఫ్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకుంటే, ఒక్క పచ్చిమిరపకాయ అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. అసలు అంటే చోలే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం చాలా బాగా అనిపిస్తుంది, కొంచెమందికి అసలు నచ్చదు అది. అలాంటి వాళ్ళైతే ఏమో నాకు తెలీదు, నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అన్నమాట. సో మా సిస్టర్ సజెస్ట్ చేస్తే ఇది ఈ రెసిపీ నేను ట్రై చేశాను, అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది అనమాట, చాలాసార్లు చేసుకున్నాను. ఫైనల్గా ఇలా లెమన్ పిండుకుని తింటే ఇంకా అవసరం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మేము ఇక్కడ సురుచికి వచ్చాం, కొంచెం స్వీట్స్ అవి తీసుకోవాల్సినవి ఉంటే వచ్చామన్నమాట. అక్కడ యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డేకి చాలా డెకరేషన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో మేము ఇంకా చాకోలావాస్ అవి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. అండ్ అలానే కొంచెం స్నాక్స్ ఏమైనా తినడానికని చెప్పి తీసుకుందామని వచ్చాము. ఇక్కడ బయట ఫిషెస్ అవి చూస్తున్నాడు విరాజ్, అయితే కొంతసేపు ఎంజాయ్ చేశాడనమాట అలా. అండ్ అలానే ఇక్కడ బయట ఒక పెద్ద లవ్ సింబల్ పెట్టారు, అక్కడ మేమైతే హ్యాపీగా కొంచెం ఫొటోస్ దిగి ఉన్నాము. సో అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు విశ్వజాస్ వ్లాగ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.